ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి బేసిక్ మరియు డిఎల్లో పది శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి చివరి బేసిక్లో ముప్పై మూడు శాతం మంజూరు చేస్తారు ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇవ్వమంటే గవర్నమెంట్ మాత్రం జిపిఎస్ అయితే ఇస్తామంటుంది అయితే జీపీఎస్ గురించి కొన్ని నిజాలు ఉద్యోగులు తన బేసిక్ పే డిఎ నుండి టెన్ పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేయవలసి అయితే ఉంటుందండి ప్రభుత్వం మాత్రం తన టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషను ఇవ్వదు సో ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఈ పది శాతం కంట్రిబ్యూషన్ను ఒక నిధిగా ఉంచుతారు దాన్ని ఎన్ఎస్డిఎల్కు జమ చేయడం ఆపేస్తారు కూడా సో గ్రాడ్యుటీ అనగా చివరి పదహారు నెలల వేతనం కూడా ఇవ్వరు చివరి బేసిక్ పేలో ముప్పై మూడు శాతం పెన్షన్గా ఇస్తారు దానికి డిఏ కానీ పిఆర్సి కానీ ఉండవు ఉద్యోగి తన వాటా నుంచి జమ చేసిన టెన్ పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ నిధుల నుండి రిటైర్మెంట్ తర్వాత థర్టీ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే ఇస్తారు దానికి థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ కూడా కట్టవలసి అయితే ఉంటుంది సో ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించవలసిన కంట్రిబ్యూషన్ని భవిష్యత్తులో ఇక చెల్లించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అప్పు అయితే తెచ్చుకుంది సో ఈ విధంగా జిపిఎస్కి సంబంధించి ఈ నిజాలు అయితే ఉన్నాయండి సో కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపిఎస్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలంటున్నారు సో కాకపోతే గవర్నమెంట్ అయితే జీపీఎస్కి జీపీఎస్ ఇవ్వడానికి ముగ్గు అయితే చూపుతుంది సో దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎంప్లాయీస్కి ఫేవర్గా రావాలని కోరుకుందాం సో ఇదే అండి వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ